విరాట్ మీడియా ఛానల్ కు సుస్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రాజస్థాన్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ. గొర్రెల కాపరి అవతారం ఎత్తిన మంత్రి మల్లారెడ్డి. శ్రీవారి ఆలయంలో కింద పడిపోయిన హుండీ. 108 అంబులెన్స్ను ప్రారంభించిన ప్రభుత్వ స్వామినేని ఉదయభాను. బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోకు జగన్మోహన్ రావు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు 37వ వర్ధంతి కార్యక్రమం. కనీస వేతనాలు చెల్లించాలని మండల పరిషత్ కార్యాలయం ముందు సమ్మె. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాన్ని రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, యువనేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుర్తి చేయేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ రణదావా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్, సచిన్ పైలట్, మరికొందరు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అశోక్ గెహ్లట్ వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గొర్రెలను కాశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి గొర్రెలు పంపిణీ చేశారు. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సరదాగా గడిపిన ఆయన గొర్రెలు కాసి అందరినీ ఆకట్టుకున్నారు. నాడు నేడు ప్రతి ఒక్కరికి కూడా 9 సంవత్సరాల ముందు కుల సంఘాలకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్క కుల సంఘాలకు ఈరోజు మనం ఎక్కడ చూసినా గాని చెరువులన్నీ కూడా 46,000 చెరువులు కలకలలాడుతూ మన బేస్తోళ్ళందరూ కూడా ఒకనాడు మనకు ఆంధ్రకెళ్లి కేరళకెళ్లి బాంబేకెళ్లి చేపలు వస్తుండే సముద్రంకెళ్లి, కానీ ఇప్పుడు మన చేపలే తెలంగాణ చేపలు ప్రపంచమంతా కూడా ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే కూడా ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరు కూడా మన కుర్మ యాదవులకు అందరు కూడా గొర్రె పంపిణీ చేసినాక మనకందరు కూడా అయినా కానీ సరిపోతలేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా మన జిల్లాకు మొదటి విడతనే 3,804 యూనిట్లు ఇచ్చిండు, ఇప్పుడు 2వ విడత 3వ విడత కూడా మన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు మన గౌడెల్లా 5 గ్రామాలకు కూడా మనం ఈ రోజు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామివారి హుండీ ట్రాలీ నుంచి కింద పడిపోయింది. ఆలయం నుంచి రోజువారీ హుండీలు పరకామనికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులు కొద్దిసేపు నిలిపివేశారు. కింద పడిపోయిన కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరిగి హుండీలో వేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం బాబు జగ్జీవన్ రావు 37వ వర్ధంతి కార్యక్రమం. తనకి నమ్మినటువంటి వర్గాల కోసం
తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు చంద్రబాబు గారు అణగారిన వర్గాల కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పేదరికం లేనటువంటి సమాజం కోసం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి యొక్క ఆలోచన విధానాలను కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు బాబు జగజ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావుకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సామాజిక రాజకీయ బానిసత్వాలపై పోరాడిన ఆదర్శనీయుడు జగజ్జీవన్ రావు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నందిగామ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి గాంధీ సెంటర్ లోని ఆయన విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, వైస్ చైర్మన్ నల్లమిలి మురళి, సొసైటీ చైర్మన్ పామ్లపాటి రమేష్, ఆసుపత్రి చైర్మన్ గుడివాడ సాంబశివరావు, పట్టణ పార్టీ కన్వీనర్ దొంతిరెడ్డి దేవేంద్రరెడ్డి, మండల మాజీ కన్వీనర్ శివనాగేశ్వరరావు, కౌన్సిల్ సభ్యులు పాకలపాటి కిరణ్, మారం అమరయ్య, షేక్ యాకూబ్ అలీ, షేక్ కరీముల్లా, బండారు వెంకటరావు, విశ్వనాథపల్లి కృపారావు, చిరుమావిళ్ల చిన్ని, ప్రధాన కన్వీనర్ ఆవుల విజయ్, రాటకొండ కోటేశ్వరరావు, సముద్రాల మధు, పారుపల్లి హరిబాబు, నాదిండ్ల నరేంద్ర, పిల్లి జయరాజ్, రాయల జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ ఈ దేశానికి రకరకాలైనటువంటి మంత్రిత్వ శాఖల ద్వారా ఉత్తమమైనటువంటి సేవల్ని అందించడం జరుగుతుంది. అది రక్షణ శాఖలో కావచ్చు, వ్యవసాయ శాఖలో కావచ్చు, రైల్వే శాఖలో కావచ్చు, కార్మిక శాఖ మంత్రిగా కావచ్చు. కార్మిక శాఖలో అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా కూడా బాధ్యతలు వహించినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఇలాంటి మహానుభావులు చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడే వాళ్ళకి మనం నిజమైనటువంటి ఘనమైన నివాళులని జగ్గయ్యపేట పట్టణంలో 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త అంబులెన్స్ ను ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూతనంగా మంజూరైన 2 అంబులెన్స్ ను గురువారం నాడు జగ్గయ్యపేట పట్టణం మిట్టెగూడెం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆపద సమయంలో అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్స్ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని, ప్రజల వద్దకే పాలన విధంగా రోగుల వద్దకే వెళ్లి వారిని తీసుకుని సంబంధిత వైద్యశాలకు చేర్చి ఆపద సమయంలో వారికి ఈ 108 అంబులెన్స్ ప్రాణరక్షణ కల్పిస్తున్నామని అన్నారు. నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్ లు జగ్గయ్యపేట మండలానికి మరియు వచ్చవాయి మండలానికి ఒక చొప్పున కేటాయించామని తెలిపారు. సార్ ఒకసారి జగ్గయ్యపేట పట్టణం 11వ సచివాలయం, 3వ సచివాలయం, 3-4 వార్డులందు జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమార్థం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వచ్చారని అన్నారు. అర్హులైన పథకాలు అందని వారికి
వారికి కావాల్సిన ద్రోపత్రాలు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. 11వ సచివాలయ పరిధిలో 1065 గృహాల లబ్ధిదారులకు 4 ఏళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 3,90,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. అదేవిధంగా 3 సచివాలయ పరిధిలో 1,144 గృహాల లబ్ధిదారులకు 4 ఏళ్లలో 6,90,00,000 రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిందని తెలియజేశారు. చాలా గొప్ప విషయం. ఇక్కడ 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 నా భాజన బ్రహ్మాండమైన ఒక మంచి బ్యాగ్, 2,500 రూపాయలు ఖర్చు చేసే బ్యాగ్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్, లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్, రైట్ సైడ్ తెలుగు ట్రాన్స్లేషన్. ఎక్కడ ప్రైవేట్కి వెళ్లకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా ఇంగ్లీష్ లో పక్క ఉంటే మరో పక్క తెలుగు అనువాదం. అటువంటి మంచి బుక్స్, నోట్ బుక్స్, 3 జతల బట్టలు, కుట్టుకూలి, బూట్లు, టై, మంచి సౌకర్యాన్ని కలిగేసాడు. అటువంటి విద్యా కానుకని 2,500 రూపాయలు ఖర్చు చేసే బ్యాగ్ అందిస్తాడు ప్రతి సంవత్సరం. అది కూడా ఇప్పుడు స్కూల్ తెరిచిన రోజే బుక్స్, బ్యాగ్, బట్టలు, బూట్లు, టై అన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైనా గతంలో చూసామా ఇంత మార్పు? ఎప్పుడు చూడాల. పిల్లల్ని బాగా చదివించమంటున్నాడు. దేనికి? ఆ పిల్లలు చదివే రేపు మీకు ఆస్తి. తల్లిదండ్రులు డబ్బు సంపాదించక్కర్లా పిల్లల కోసం. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే అదే పెద్ద ఆస్తి అవుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులకి మంచి చదువు ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు కనిపించాడు. చదువుకోవడానికి కూడా స్కూల్స్ లో వెళ్ళగానే బాగా చదువుకోవాలి. ఆ వాతావరణం బాగుండాలి. ఆ స్కూల్ వెళ్ళగానే మంచి అందంగా ఉండాలి. గది టేబుల్స్ బాగుండాలి. బోర్డు, గ్రీన్ బోర్డు, ఇంతకుముందు బ్లాక్ బోర్డు ఉండేది, ఇప్పుడు గ్రీన్ బోర్డు సౌకర్యం. మరి లోపల ఒక ప్రొజెక్టర్ పెట్టి ఆ ప్రతి క్లాసెస్ కూడా మరి వాళ్ళ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు. ఆ ప్రొజెక్టర్ ద్వారా ఫిల్మ్ వేస్తారు. అటువంటి ఆ సౌకర్యం కల్పించారు. గదిలో ఫ్యాన్లు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్. ఒకప్పుడు పిల్లలు ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి టాయిలెట్స్ కట్టించారు. మరి మధ్యాహ్నం భోజనం, మంచి భోజనం పెట్టారు. ఎగ్ కోరుగుట్టు ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలు ఏ ముఖ్యమంత్రి చేశారంటే స్వాతంత్ర సమర యోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవరావు వర్ధంతి సందర్భంగా కొత్తపేట మండలం బిల్లకుర్రు గ్రామంలో చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా దేశానికి ఉన్నత సేవలు అందించడమే కాకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రచనా సంఘం సభ్యులుగా విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. 40 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలో సేవలు అందించిన మహనీయులు జగజీవన్ రామ్ అని కొనియాడారు. అనేక పోరాటాల ద్వారా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. వారి సేవలు, పోరాట స్ఫూర్తి మనందరం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో అందరం పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే మన దేశానికి స్వాతంత్ర సమర యోధుడిగా ఈ దేశానికి ఎంతో ఉన్నతమైన సేవలు అందించి బాబు జగజీవన్ రామ్ గారు అంబేద్కర్ గారితో కలిసి రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడిగా ఉన్నతమైన రాజ్యాంగానికి అందించడానికి ఆయన ఎంతో కృషి చేయడమే కాకుండా అనేక మంత్రిత్వ శాఖలకు ఆయన నేతృత్వం వహించి మన దేశానికే పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలు తిరుమలగిరి గ్రామం నుంచి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి చీరాసారి సమర్పించే నేపథ్యంలో తిరుమలగిరి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీ వరప్రసాద్, దేవాలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు, తిరుమలగిరి దేవాలయ చైర్మన్ పసుపులేటి రాధా సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతమ్మ దేవస్థాన చైర్మన్ ఇంజం చెన్నకేశ్వరరావు అమ్మవారి దేవస్థానం వేద పండితుల పూర్ణకుంభంతో సాధారణంగా స్వాగతం పలికి తదుపరి అమ్మవారికి చీర సారే పండ్లు సమర్పించి వేద పండితుల మంత్రోచ్చారణతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ పూసల కార్పొరేషన్ డైరెక్టర్లు చేని కుమారి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు చేని రాంబాబు, ఆర్బీకే చైర్మన్ చుంచు బెనర్జీ, తిరుపతమ్మ డైరెక్టర్లు ఆదిమూల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు ఒకసారి ఇటు చూడండి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయం ముందు కొమరవెల్లి గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె నోటీసులు అందజేస్తున్నారు. జీవో 60 ప్రకారం కనీస వేతనాలు పెంచాలని, చనిపోయిన సిబ్బంది వారి కుటుంబానికి ఒకరికి గ్రామ పంచాయతీలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ వర్కర్ల విధానం రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, సర్వీసును క్రమబద్ధీకరించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేటి నుంచి సమ్మె బాట పట్టారు. ఎలాంటి సానుకూలంగా సమాచారం వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. 6 తారీఖు నుంచి మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ఏమని అంటే, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు 11,000 రూపాయల వేతనం ఇవ్వాలని, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ కూడా మాకు లేదు కాబట్టి, అదేవిధంగా తర్వాత మరణించిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఒకరికి గ్రామ పంచాయతీ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా సఫాయి సిబ్బందికి 15,500, వాటర్ మెయిన్లకు, పంప్ ఆపరేటర్లకు, ఎలక్ట్రీషియన్లకు కూడా 19,500 రూపాయలు కనీస వేతనం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించి అందరినీ పర్మనెంట్ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని తెలియడం జరుగుతూ ఉన్నది. మేము కొన్ని రోజుల పాటు
హైదరాబాద్కు వెళ్ళి కమిషనర్కి ఇవ్వడం జరిగింది వినతి పత్రం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది, మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము 6 తారీఖు నుంచి సమ్మెకు వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నుంచి ఎలాంటి మాకు హామీ రానందున ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగ కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండల కేంద్రంలో మేము సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇట్టి సమ్మెను మాకు ఎలాంటి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఈ సమ్మెను మేము విరమించమని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ గిరిజనుల సంక్షేమ నిధిగా పనిచేస్తున్న కేసీఆర్ పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోడు భూముల పట్టాలు ఇచ్చి పోడు భూముల సమస్యలు పరిష్కారం చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేదక్కిందని దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావతి రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు చెందిన 1,134 మంది గిరిజనులు అన్ని సౌకర్యాలతో కూడిన పోడు భూముల పట్టాలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. గిరి వికాస్ అనే కార్యక్రమం ద్వారా వ్యవసాయానికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ గిరిజన సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ గిరిజన బాంధవుడిగా గిరిజన గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రతి తండాన్ని పంచాయతీలుగా మార్చి స్వయం పాలనకు అవకాశం ఇచ్చి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన మహనీయుడు కేసీఆర్ ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. గిరిజన సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ మరొకసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు పోడు భూముల పట్టాల లబ్ధిదారులు ఎమ్మెల్యేతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజస్థాన్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ. గొర్రెల కాపరి అవతారం ఎత్తిన మంత్రి మల్లారెడ్డి. శ్రీవారి ఆలయంలో కింద పడిపోయిన హుండీ.
108 అంబులెన్స్లను ప్రారంభించిన ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను. బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 37వ వర్ధంతి కార్యక్రమం. కనీస వేతనాలు చెల్లించాలని మండల పరిషత్ కార్యాలయం ముందు సమ్మె. Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.